ఇది మా డ్యూటీ అందులోనూ ఇది నా పర్సనల్ డ్యూటీ ఈడి తప్పించుకుంటే చాలా డేంజర్ అంత పెద్ద దుర్మార్గుడా ఏది ఓసారిడి ముసుగు తీయండి ఆడి మొహం సుత్తాను देवराज गारु एंटनाडु बाबु वद्दु मीरु वीणि चूडद्दु एमैंदि आडिकळ्ळ एंदुकु गुर्तोत्तुन्नायि आ मेदडु गाबरागा उंदि वीडा विडो मोस्ट वांटेड क्रिमिनल हंतकुडु ना गुंडेंदुकु इला गट्टिगा कोट्टुकुंटुंदि एदो उंदि नेनाडु मोहन चूडाल्सिंदे एट्टेल्लारु क्रॉस रोड वैपा अवुनु टेंशन पड़तावा एं चेद्दामनुकुन्नावा मी नान्नन कलिसि निजं चेप्पेद्दामनुकुन्नावा जस्ट वन सेकंड चाला लाइफ्लु मारिपोयि उंडेवि रे ना जीवितानि ना लहरी जीवितानि स्पाइल चेद्दामनुकुन्नावा मा इद्दर्नि वेर चेद्दामनुकुन्नावा రై మీరంతా ఎక్కడ ఉన్నా క్రాస్ రోడ్స్ దగ్గర రండి నేను శంకర్ గాని తీసుకొని అక్కడికి వస్తున్నాను Romantic time. పిలిచావా ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడా ఎప్పుడు
చోటు మంచి జలపాతంలా హంపి శిల్పంలో ఒంపులా. ఏ ఏం చేస్తున్నావ్? ఆ చూపిస్తున్నావ్ కదా, చూస్తున్నాను. ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే చంప పగలగొడతాను. నువ్వు కొడితే చంపకి నొప్పిగానే ఉంటుంది, కానీ మనసుకి మాత్రం సమ్మగా ఉంటుంది. కొడతావా? ఆర్య వదులు. వదలడానికి కాదు ఇక్కడికి వచ్చింది. నిన్ను ప్రేమించడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది మాత్రం అందుకే. నేను నిన్ను రప్పించింది అందుకు కాదు. నన్ను ప్రేమించానని చెప్పే రప్పించావు. 10 రోజుల్లో నీకు పెళ్లి చేస్తున్నారని అబద్ధం చెప్పి రప్పించావు. అది మీ అమ్మా నాన్నల కోసమని ఆల్రెడీ నీకు చెప్పాను. నువ్వెవరి కోసం రప్పించినా నేను వచ్చిన పర్పస్ మాత్రం ఫుల్ఫిల్ చేస్తాను. నేను నిన్ను ప్రేమించాను అక్షర, చాలా సిన్సియర్గా ప్రేమించాను. 10 రోజుల్లో నీకు పెళ్ళని, నన్ను కాకుండా ఇంకెవరిని చేసుకోనని చెప్పావు. ఆ మాటలు ఇక్కడ బలంగా గుచ్చుకున్నా అక్షర. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించడం అబద్ధం అని చెప్పినా సరే నేనిక వదలను. నువ్వు చెప్పిన అదే 10 రోజుల్లో నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరుతాను. అది మాత్రం జరగదార్య. నేను ఏది సీరియస్గా తీసుకోను, తీసుకుంటే మాత్రం ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా వదలను, సాధించి తీరుతాను. మళ్ళీ వచ్చారేంటి? ఏంటి నన్ను ఫాలో చేశారా అంటే? ఎందుకు ఫాలో చేశారు? ఒకవేళ నా దగ్గర ఉన్న శంకరన్ తెలిసిపోయిందా? ఏం చేయాలి? దేవరాజ్ గారు, మీరు మీరేంటండి ఇక్కడ? మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను అంతకుండా చూడాలి. ఎందుకు చూడాలనుకుంటుంది? దేవరాజ్ శంకర్ని కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవరాజ్ గారు, వీడు నిజంగా చాలా డేంజర్. పైగా ఈ మ్యాటర్ చాలా కాన్ఫిడెన్షియల్, అది చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయం. ఈయన్ని చూసినట్టు నేను ఎవరికి చెప్పను. ఒక్కసారి ఈడి ముఖం చూపించండి. ముందే చెప్పానుగా దేవరాజ్ గారు, వీడి ముఖం చూస్తేనే మలినం పోయేలాగా గంగమ్మ అభిషేక నీళ్లతో తలతానం చేస్తాను. ఆడి ముసుగు తీయండి. అది కదండి. తీయండి అంటుంటే ఆలోచిస్తారెందుకు? Let's go.
ఈడా శంకరేమయ్యాడు. మీరు చెప్తున్న ప్రమాదకరమైన నేరస్తుడు ఈడేనా? అవునండి. అవునా? ఇందాక అక్కడ పట్టుకున్నాడేనా? ఎస్, ఇతనే. సరే అల్లుడు బాబు, నేను వెళ్తాను. నాకు ఎందుకు ఈడు మీరు చెప్పినంత గట్టోడు కాదేమో అనిపిస్తుంది. కొంచెం చూసుకోండి. సరేనండి. ఎవడరా నువ్వు? నా కారులోకి ఎలా వచ్చావు? సార్ సార్, నాకేం తెలియదు సార్. తెలియకుండా ఎలా వచ్చావురా నిన్ను? అమ్మతోడు సార్, అన్నవరం వెళ్ళడానికి బస్ కోసం నడుచుకుంటూ వస్తుంటే సడన్ గా నా ఫేస్ పైన ఎవరో స్ప్రే చేశారు సార్. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు సార్. ఇంతకు ముందు మెలకు వచ్చే వరకు నాకేం తెలియలేదు సార్. అసలు ఈ డ్రెస్ ఎవరు మార్చారో కూడా నాకేం తెలియదు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. సంథింగ్ ఇస్ దట్. అసలు ఈ చేంజ్ ఎక్కడ జరిగి ఉంటుంది? వాడు మన కారులోనే ఉన్నాడు కదా. రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టారు. టర్నింగ్ లో స్లోగా రావాలని తెలీదా? చూసుకోలే సార్. ఆగండి సార్, నేను కూడా వస్తాను. బండితీ త్వరగా. ఓకే సార్. అక్కడే ఎవరు శంకర్ని చేంజ్ చేశారు? ఎవరు? ఎవరై ఉంటారు? ఎవరు? 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 ఏంటంత కంగారు అయ్యా? ఇంట్లో దారుణం జరిగిపోతుందయ్యా. రమణ, నిజమయ్యా. ఏం జరిగిందిరా అయ్యా? అక్షర, ఆ అక్షర మన ఆర్యబాబుని వల్ల వేసుకుందయ్యా. రావణ, నా కళ్ళతో నేను చూశానయ్యా. మన ఆర్య అక్షరని 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే నేనున్నానయ్యా. చిన్నబ్బాయి ఆ అస్త్రాన్ని ప్రేమిస్తున్నాడయ్యా. ఇప్పటికే మన ఇంట్లో శత్రు కూతురు ఒకతోంది. ఇప్పుడు 2 మనసు కూడా ఇంట్లోకి వస్తానికి రంగం సిద్ధం చేసుకుంటుందయ్యా. అయ్యా, ఆ నరసింహగాడు కూతుళ్ళని కన్నది మీ మీద వదలడానికి అనుకుంటానయ్యా. ఒక్కదాన్ని తట్టుకోవడమే కట్టంగా ఉంటే ఇప్పుడు 2 కూడా వచ్చేస్తుందయ్యా. ఇద్దరు ఒకరికొకరు తోడయ్యారంటే ఇక ఈ ఇంటికి ఆ నరసింహగారింటికి తేడా ఉండదయ్యా. రే రమణ, నేను ఈ పెళ్లి చేస్తుంది ఎందుకో తెలుసారా? తెలీదురా, నీకే కాదు ఎవరికీ తెలీదు.
కాలిపోయిన నా ఆలోచనల్లోంచి అగ్గిపచ్చిలా మళ్ళీ పుట్టి పైకి లేచిన ఆలోచన రాది. అది ఎవరికి అంతసెక్కదు. అలాంటి ఆలోచన చేసిన ఈ దేవరాజుకి అందకుండా నా ఇంటి కుండనే రెండు కుండలుగా మార్చేయాలని చూసే మనిషిని నేనెలా వదులుతానరా? రే రమణ, నేనా పిల్లని తీసుకొచ్చింది ఈ పిల్లని పంపించేస్తానికేరా? పిల్లల్ని పెంచుకునే కోళ్ళ ఒక్కొక్క పిల్లని పెంచుకుంటూ పోవడానికి కాదురా. ఈ దేవరాజుకి జీవితంలో నచ్చనిది అబ్బాయి అమ్మాయి పేవ. అది నా ఇంట్లో నా కొడుకేసేస్తుంటే ఎలా ఊరుకుంటాను? దాన్ని మొగ్గగానే తుంచిపడేస్తాను, కానీ అది పువ్వై కాయై పండై ఆ పండు ఇత్తనాలు మెండయ్యే వరకు ఎలా వదిలేస్తాను? మీరు చెప్తున్న ప్రమాదకరమైన నేరస్తుడు ఈడేనా? నాకెందుకో ఈడు మీరు చెప్పినంత గట్టోడు కాదేమో అని అనిపిస్తుంది. ఈ పని ఎవరిదై ఉంటుంది? నన్ను డైవర్ట్ చేసి శంకర్ని తీసుకెళ్ళిపోయారంటే వాళ్ళెవరూ నన్ను ఫాలో చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళకి శంకర్ గురించి తెలుసు. రామ్, రామ్, ఏంట్రా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా. సరే తిను. ఎవరు చేశారు శంకర్ని? ఎవరు మాయం చేశారు? రామ్, ఏవైందిరా? ఏం లేదమ్మా. మరి తినకుండా అంత ఆలోచన ఏంటి? నథింగ్. అరే, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడో తినాల్సిన భోజనం ఇప్పుడు తింటున్నావు. అది 10 సార్లు వచ్చి అడిగితే కానీ వచ్చి కూర్చోలేదు. ఇప్పుడు కూడా తినకుండా ఏం ఆలోచిస్తున్నా? అసలేం జరిగింది? ఏం లేదమ్మా. సరే తిను. తింటున్నా. నేను తీసుకొస్తాను. హలో, ఎవరు? హూస్ దిస్? కళ, చంద్రకళ, చంద్రకళ. చంద్రకళ, చంద్రకళ ఎవరు? మీకు నా పేరు చెప్తే ఎలా తెలుస్తుంది? మీకు తెలిసింది చెప్తే అర్థమవుతుంది నేనెవరు. శంకర్. వినిపించలేదా ఏసీపీ గారు? శంకర్. ఏంటి శంకరా? శంకర్ ఏంటి? శంకర్ ఏంటి? శంకర్ ఎవరు? ఒక రోడ్లో ఒక వెహికల్ స్పీడ్గా వెళ్తోంది, కానీ అందులో ఉన్న డ్రైవర్కి తెలీదు కొంచెం దూరంలో రోడ్డుకి అడ్డంగా రాళ్లుంటాయని.
ఆ రాళ్ళు తీయడానికి దిగితే బండిలో ఉన్న రాతి మనిషిని పోగొట్టుకోవాల్సి వస్తుందని. ఏంటి ఇదంతా? ఎక్కడో విన్న కథలా ఉందా, లేకపోతే అనుభవంలోకొచ్చిన కథలా ఉందా? ఆ డ్రైవర్ పేరు ఏసీపీ రఘురామ్. ఏంటా విషయం? శంకర్ నా దగ్గర, శంకర్ ఉన్నాడు, డైరెక్ట్ గా మీ దగ్గర నుంచే కిడ్నాప్ చేశాను. ఉంటే నేనేం చేయాలి అంటే వాడిని నేనేమైనా చేసుకోవచ్చా? శంకర్ ని